చేస్తారు మీరు? తిడతారు, నాన్న మాటలు అంటారు, మా అయితే కొడతారు. సరే కొట్టండి కొట్టండి కొట్టండి. నేను మీ మమ్మీకి నిజం అంతా చెప్పాను. అలాగే చెప్పేయండి. ఇలా రోజు నాటకాలు ఆడి నేను అలసిపోయాను. ఇక నా వల్ల కాదు ఇదంతా. అందరి ముందు మీరు చెప్పిన దానికల్లా తలూపాలి. సంతోషంగా ఉన్నట్టు అందరి ముందు నటించాలి. ప్రతిరోజు చావడం కంటే ఒకేసారి చావడం బాగుంటుంది. ఫోన్ చేయండి అమ్మకి. ఇవ్వండి, నేనే ఫోన్ చేస్తాను. 9823. నీకు మతిపోయిందా? నీకు తెలుసు కదా మీ అమ్మ ఆరోగ్యం బాగాలేదని. నాకు తెలుసు మా అమ్మ ఆరోగ్యం బాగాలేదని నాకు తెలుసు. కానీ ఏదో ఒక రోజు ఆవిడకి నిజం తెలియాల్సిందే కదా. అందుకే మీరు కేవలం ప్రవీణ్ కాలియాకి పెళ్లి ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తారు. ఈ కళ్ళు చూడు వెళ్ళిపోతుంది. అప్పుడు మా ఇంట్లో అందరికీ నా గురించి పూర్తిగా తెలిసిపోతుంది. మీరు ఇలా చెయ్యాలనుకున్నప్పుడు నా మీద ఎందుకు జాలి చూపిస్తున్నారు? ఎందుకు మీరు ఇదంతా చేస్తున్నారు? ఇవ్వండి, మా అమ్మకి నేనే ఫోన్ చేస్తాను. ఇవ్వండి ఇవ్వండి. లేదు, నువ్వు ఎవరికి ఏమీ చెప్పకూడదు. అంటే నా ఉద్దేశం, ప్రవీణ్కి ఆలయకి పెళ్లి జరిగేదాకా నువ్వు ఎవరికి ఏమీ చెప్పకూడదు. వాళ్ళిద్దరికి పెళ్లి జరిగిపోయిందంటే గనక అప్పుడు నీ గురించి నేనే అందరికి నిజం చెప్పేస్తాను. ఇక తర్వాత నువ్వు ఇలాంటి డ్రామాలన్నీ ఆడొచ్చు. అర్థమైందా? చాలా పెద్ద తప్పు చేస్తున్నారు మీరు. ఆలియా ఆలియా ఎప్పటికీ కూడా ప్రవీణ్తో కలిసి సంతోషంగా ఉండలేదు. మీరు నా జీవితాన్ని పాడు చేయాలనే ఆలోచనలో మీ చెల్లెల జీవితాన్ని పాడు చేస్తున్నారు. చూడండి, ఎప్పటికైనా మించిపోయింది లేదు. మీరు దయచేసి పెళ్లి ఆపండి. ఆలియా కంటే ఎక్కువగా మీరే బాధపడతారు. ఇక చాలా ఆపుతావా? అయినా ఆలియాకి అసలు ఏం కాదు. నాకెందుకు బాధగా ఉంది అంటే, నాన్నమ్మకి నీ గురించి నిజం తెలిసిపోయిందంటే ఇక అప్పుడు ఆవిడ మనసు విరిగిపోతుంది. అయినా నీదేం పోయింది, నువ్వు మరో డబ్బు నా అబ్బాయిని పడతావు కదా. కానీ నేను మాత్రం అలా జరగనివ్వను. నీ కుటుంబం ముందు నా కుటుంబం ముందు నీ గురించి నిజం అంతా చెప్తాను. ఎందుకంటే నువ్వు మళ్ళీ డబ్బున్న అబ్బాయిని అవన్నీ ఇరికించుకుంటూ ఉండడానికి ఏదో ఒక మూలన పడి ఉంటావు. నువ్వు ఏడుస్తూ కూర్చుంటావు. అర్థమైనా? నీకేమైనా మతిపోయిందా? ఎందుకు అలా నవ్వుతున్నావు? నవ్వాల్సిన విషయం కదా మరి. మీరందరికీ నా గురించి నిజం చెప్పాలనుకుంటున్నారు, కానీ అసలు నిజం ఏంటో మీకే తెలియదు కదా. ఏ నిజం గురించి మాట్లాడుతున్నావు నువ్వు? నిజమా? ఏ నిజం? నేను నన్ను మర్చిపోయాను. నువ్వు ఇక నీ డ్రామాలన్నీ ఆపేసి మర్యాదగా చెప్పు, ఏ నిజం గురించి మాట్లాడుతున్నావు? ఇవన్నీ వదిలేయండి. ముందు మీరు నాకు విషయం చెప్పండి. ఒకవేళ ఇంత జరిగిన తర్వాత కూడా ఏదైనా కారణం వల్ల ప్రవీణ్ ఆలియాని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించకపోతే అప్పుడేం చేస్తారు? ప్రవీణ్ ఆలియాని పెళ్లి చేసుకుంటాడు? పెళ్లి చేసుకో, చేసుకోడు. ప్రవీణ్ ఆలియాని పెళ్లి చేసుకుంటాడు. కళ్ళజోడు కళ్ళజోడు. ప్రవీణ్ ఆలియాని ప్రవీణ్ ఆలియాని పెళ్లి. కళ్ళజోడు, ఏం చేస్తున్నావు నువ్వు? కిందికి దిగు. ఒకవేళ నీకేమైనా అయిందంటే నాన్నమ్మ నన్ను వదిలిపెట్టదు. అక్కడిదాకా వెళ్ళాలి, తెలుసుకోవాలి కదా ప్రవీణ్ ఆలియాని పెళ్లి చేసుకుంటాడో లేదో అని. అరే, నువ్వు అక్కడిదాకా వెళ్ళాల్సిన అవసరం ఏందని నీకు చెప్తాను కదా, ప్రవీణ్ ఆలియాని పెళ్లి చేసుకుంటాడు. ఏమీ తెలీదు. ప్రవీణ్ ఆలియాని పెళ్లి చేసుకుంటాడు. చూడు, నువ్వు ప్రవీణ్ ఆలియాని పెళ్లి చేసుకోడు. ప్రవీణ్ ఆలియాని పెళ్లి చేసుకుంటాడు. ప్రవీణ్ ఆలియాని పెళ్లి చేసుకోడు. నీకు పిచ్చి ఉన్నా, ఒకళ్ళు నీకు ఏమైనా అయిందంటే. నువ్వెందుకు ఇలా ఒకవేళ ప్రవీణ్కి ఆలియాతో పెళ్లి జరగకపోతే అని అంటున్నావు? నాకు తెలుసు నీ మైండ్ లేదో, ఖచ్చితంగా ఆలోచిస్తున్నావు. ఇంతకీ అసలు ఏం ప్లాన్ చేస్తున్నావు? నేనెందుకు చెప్పాలి? నేను చెప్తే మాత్రం మీరు నా మాట నమ్ముతారా ఏంటి? ఆ, నమ్ముతాను. నా మాట వింటారా మీరు? అవును వింటాను. అసలు నిజమేమిటంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది నేను కాదు. ప్రవీణ్ నన్ను ప్రేమించడం లేదు. ప్రవీణ్ ఎవరినైతే ప్రేమిస్తున్నాడో
ఆ అమ్మాయి పేరేమిటో తెలుసా? బుల్బుల్. అంటే దీని అర్థం బుల్బుల్? బుల్బుల్ గొంతు విన్నారా మీరు? నీకు పిచ్చు కిందా? రాత్రిళ్ళందరికీ గబ్బిలాలు కీచరాల శబ్దాలు వినిపిస్తాయి, నీకు బుల్బుల్ గొంతు వినిపిస్తోందా? అరే మీకు వినిపించడం లేదా? చాలా తీయగా ఉంటుంది తన గొంతు. ఎంత ప్రేమగా మాట్లాడుతుందో తెలుసా బుల్బుల్? బుజ్జిగా చిన్నదిగా, ఎదుగో ఇంత చిన్నదిగా బుజ్జిగా ఉంటుంది కదా తను. ఎంత చిన్నగా ఉంటుందా బుల్బుల్? ఎంత కదా ఉంటుంది, కాకి ఎక్కడైనా పెద్దదిగా ఉంటుందా? అంటే దీని అర్థం నువ్వు పక్షి గురించి మాట్లాడుతున్నావా? మరి ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఇప్పటి వరకు నువ్వు ఎవరి గురించి చెప్పావు? ఏ అమ్మాయి? అదే ప్రవీణ్ ప్రేమిస్తుంది కదా, ఆ అమ్మాయి గురించి చెప్పు. ఎవరు ప్రేమిస్తున్నారు ప్రవీణ్? తాగింది తానైతే నామైండ్ పాడు చేస్తోంది. ఇప్పటికి పక్షి గొంతు చాలా విన్నావు నువ్వు, ఈ కిందకు దిగు. లేదు నేను ఇంకాసేపు ఇక్కడే ఉంటాను. మీకు తెలుసా కాసేపట్లో ఇక్కడ వర్షం పడుతుంది. నీకు నిజంగా పిచ్చెక్కింది. ఒకసారి పక్షుల గొంతు వినిపిస్తుందంటావు, ఒకసారి వర్షం పడుతుందంటావు. నువ్వు అడవిలో పుట్టి ఉండాల్సింది జంగిల్ క్వీన్ అయినా ఇప్పుడు వర్షం ఎందుకు పడుతుంది? అసలు పడదు. మీకు ఎలా తెలుసు? అది నేను గాడ్కి ఫోన్ చేశాను కదా. మీరు గాడ్తో మాట్లాడారా? నేను మాట్లాడాలి, గాడ్తో నన్ను మాట్లాడించండి. ఇదిగో. ఓ నో, అది గాడ్ ఫోన్ నంబర్ కింద గదిలో ఉంది, నువ్వు కిందకి పద, అక్కడే గాడ్తో మాట్లాడచ్చు. ఓకే పదండి. వద్దు, స్టాప్. మీరెలా గాడ్తో మాట్లాడగలరు? మీకు గాడ్ మీద అసలు నమ్మకమే లేదు కదా, ఆయన మీతో ఎందుకు మాట్లాడతాడు? అంటే దీని అర్థం నువ్వు స్పృహలోనే ఉన్నావు, మత్తులో ఉన్నట్టు నాటకాలు ఆడుతున్నావు కదా? లేదు, నాటకం అయితే మీరే ఆడారు కదా మత్తులో ఉన్నట్టు ఎంగేజ్మెంట్ లో, రిమెంబర్? నీకు ఇది కూడా గుర్తుందా? అంతకంటే పెద్ద నాటకం కూడా గుర్తుంది, మీరు ఆడుతున్నారు కదా నన్ను పెళ్లి చేసుకుని. అది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. చూస్తాను మిమ్మల్ని. అలాగే చూసుకో, నేను ఇక్కడే ఉంటాను కదా. కానీ నేను ఉండను కదా, నేనైతే వెళ్ళిపోతాను. కళ్ళ జుడు విల్ బి గోన్. అప్పుడు మీరు నన్ను మిస్ అవుతారు, ఆలోచిస్తారు ఎవరితో గొడవ పడాలా అని, ఎవరిని తిట్టాలి, ఎవరిని అనాలి ఏ కళ్ళ జుడు అని. ఎప్పుడు అంటూనే ఉంటావు కానీ ఇక్కడ నుంచి మాత్రం కదలట్లేదు. ఇప్పటికి ఎక్కువైంది, పద కిందికి వెళ్దాం. లేదు నేను ఇప్పుడు రాను, నన్ను ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళాలి, చాలా దూరంగా. నువ్వు బుల్బుల్ లాగా ఎగిరిపోవు కదా. అవును నేను ఎగిరాలి, బుల్బుల్ లాగా ఎగిరిపోతాను ఆకాశంలోకి. నేను ఇప్పటికి కింద పడేస్తాను అనుకో, తిన్నగా పైకి వెళ్ళిపోతావు. పడేనా? వద్దు వద్దు. బాబు ప్రవీణ్, ఈరోజు మేము మీ పిన్ని బాబాయ్యలతో సరిగా మాట్లాడమే కుదరలేదు, వీలు చూసుకుని ఇంటికి తీసుకురావాలని. ప్రవీణ్, బాబు మీ ఇంట్లో కేవలం మీ పిన్ని బాబాయ్లే ఉన్నారు కదా? మీరిలా ప్రతిదానికి తలుపుతూ సమాధానం ఎందుకు చెప్తారు? ఐ మీన్ మీరు ఇంత సీరియస్గా ఉంటే మీకు ఈ పెళ్ళి ఎవరో బలవంతంగా చేస్తున్నారేమో అనిపిస్తోంది. మాట్లాడుకోపోడమ్మా, నోటికి ఎంత వస్తే అంత అంటమేనా? ఎవరైనా తనకి బలవంతంగా ఎందుకు పెళ్లి చేస్తారు? నాకు తెలుసు, ప్రవీణ్ ఆలియాని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. లవ్ మ్యారేజ్ కదా మీ ఇద్దరిది. కానీ అమ్మా, దీనికైనా జవాబు చెప్పచ్చు కదా. అవును పొన్నమ్మ, చెప్పచ్చు. కానీ అందరిని ఇలాగ వాగుతూనే ఉండాలని రూలేం లేదుగా. నువ్వైతే రోజంతా మాట్లాడుతూనే ఉంటావు, కొంతమంది మౌనంగా ఉండి కూడా మాట్లాడతారు కదా బాబు. ఐఎమ్ సారీ, నాకెందుకో మీరు తనని ప్రేమించడం లేదనిపించింది. ఎనీవేస్ మీరు నాకు ఇది చెప్పండి, మీ మధ్య ప్రేమ అసలు ఎలా పుట్టింది? అంటే లవ్ అట్ ఫస్ట్ సైట్ లేకపోతే మెలిమెలిగా ప్రేమ పుట్టిందా? మొట్టమొదటి మీరిద్దరు ఎక్కడ కలిసారు? ఎవరు ఎవరిని ప్రపోజ్ చేశారు? నువ్వు నువ్వు కాసేపు సైలెంట్ గా ఉంటావా? అతను మాట్లాడడం లేదు, నువ్వేమో ప్రశ్నలు అడుగుతున్నా. ఎవరైనా ఒకేసారి ఇన్ని ప్రశ్నలు అడుగుతారా? నీకేమైంది అసలు, నువ్వెందుకు కోపడుతున్నావు? ఏదో నిన్నే ప్రశ్నలన్నీ అడుగుతున్నట్టు. ఆయనకి ఏ ప్రాబ్లము లేనప్పుడు నీకెందుకు ప్రాబ్లంగా ఉందో నాకు అర్థం కావట్లేదు. ఎవరికైనా ఆకలిగా ఉందా? కానీ బాబు టైం చూడు, ఈ టైంలో తినడానికి అసలు ఏం దొరుకుతుంది చెప్పు. అమ్మమ్మ ఇక్కడికి పక్కనే ఒక పావు బాజీ సెంటర్ ఉంది, అక్కడికి వెళ్ళి తినచ్చు మనం. అవును కదా, అదైతే చాలా ఫేమస్ కూడా. పద బాబు, నేను తింటాను. పదండి వెళ్దాం. అలాగే. ఇక నోరు మూసుకొని మాట్లాడకుండా పడుకోవాలి, అర్థమైనా?
ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళకి ఎప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఎడవకు, చూప్ చూప్. సరే చెప్పు, దెబ్బ ఎక్కడ తగిలింది? నువ్వు ఇంత చిన్న దెబ్బ కోసం అంతగా గొడవ చేస్తున్నావా? నొప్పిగా ఉంది, నాకెంత నొప్పిగా ఉందో తెలుసా? నొప్పి ఇంకా ఎక్కువవుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది కదా. ఆపరేషన్? ఒకవేళ డాక్టర్ కాల్ తీసేస్తారనుకుంటా. నేను నీకు మందు తాగించినందుకు అసలు నా బుర్రకు చేయాలి ఆపరేషన్. చూడు, సైలెంట్ గోడు, సైలెంట్ గోడు. నిన్నే అరే రే నా కళ్ళ చూడు, అంటే నా ఉద్దేశం నా కిస్మిస్. ఎడవకు, ఏం కాలేదు నీకు? ఏం కాలేదు, చిన్న దెబ్బ కదా తగిలింది, తొందరగానే తగ్గిపోతుంది. నాకు చెప్పు, నేను ఇప్పుడు ఏం చేస్తే నీకు ఈ నొప్పి తగ్గిపోతుంది? నేను ఏం చేయాలో చెప్పు. గులాబ్ జామ్ కావాలి. ఇప్పుడు ఇంత రాత్రి పూట నేను గులాబ్ జామ్ ఎక్కడ నుంచి తీసుకురావాలి? కిచెన్ నుండి. కిచెన్ నుంచా? కానీ తీపి తినటం వల్ల మత్తు ఇంకా ఎక్కువ అవుతుంది. వద్దు. సరే తల్లి, నేను తీసుకొస్తాను. వెళ్తున్నాను. చూడండి, రెండు తీసుకురండి సరేనా? ఏంటి, నాలుగు తీసుకురండి. ఒక్క నిమిషం, వేడిగా తీసుకురండి. నాకు వేడిగా అంటే చాలా ఇష్టం. కిచెన్ అంటే ఇలా ఉంటుందా? మరి గులాబ్ జామ్ ఎక్కడ ఉంటుంది? గులాబ్ జామ్, గులాబ్ జామ్, గులాబ్ జామ్. రాబిన్, బహదూర్, సర్వెంట్స్ అందరూ నిద్రపోతున్నట్టున్నారు, ఇప్పుడు నేనే వెతుక్కోవాలి. రాక్ స్టార్ నుంచి వంటోడిగా మార్చేసింది నన్ను. అసలు ఈ గులాబ్ జామ్ ఎక్కడ దొరుకుతుంది? ఫ్రిడ్జ్లో ఉండి ఉంటుంది. దొరికింది గులాబ్. గులాబ్ జామ్ తనకి వేడిగా కావాలంది కదా. వేడి చేస్తే అయిపోతుంది కదా. అరే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? తను, నువ్వు ఇక్కడికి రావడం చాలా మంచిదైంది. నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఈ గులాబ్ జామ్ కాస్త వేడి చేసిస్తావా? వాట్? సరే వద్దులే, నువ్వు ఒక పని చేయి, ఫ్రిడ్జ్ మూసే. అభి, నిన్ను కోసం ఇంత అక్కడి నుంచి వెయిట్ చేస్తున్నాను. కానీ నువ్వు ఇక్కడ నీ కోసం గులాబ్ జామ్ వెయిట్ చేసుకుంటున్నావా? నాలుగు 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 కావాలండి. అరే రే, లేదు లేదు, ఇవి ఇవి నా కోసం కావు, ఇవి ఆ మాయలాడి కళ్ళజోడు కోసం. ఐ కాంట్ బిలీవ్ దిస్. నువ్వు ఒక టిపికల్ హస్బెండ్ లాగా బిహేవ్ చేస్తున్నావు. ఓ తను, ప్లీజ్, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టకు మళ్ళీ. ఎందుకు మాట్లాడకూడదు నేను? నువ్వు ఎప్పుడైనా నా కోసం ఈ పని చేసావా? నీ కోసం ఎందుకు గులాబ్ జామ్ వెయిట్ చేయాలి? నువ్వు అసలు గులాబ్ జామ్ తింటావా చెప్పు? నువ్వు ఎప్పుడు తినేది కేక్ కదా. సరే అయితే కేక్ వెయిట్ చేయొచ్చు కదా నా కోసం. మా తల్లి, ఎవరైనా కేక్ వెయిట్ చేసుకుని తింటారా? ఐ మీన్ ఇంతవరకు నువ్వు నా కోసం ఏమైనా చేసావా? నేను నీ కోసం చాలా చేశాను, ఇంకా ఏం మిగులుందని? సరే చెప్పు, నువ్వు నాకు ఏం చెప్పినా సరే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నీకు ఆ చెష్మిష్ నుంచి తీరిక దొరకతలే కదా నా కోసం ఏమైనా చేయడానికి. దీని అర్థం తనని పెళ్లి చేసుకున్నా, నిన్ను చేసుకున్నా, ఇద్దరికి సేవలు చేయాలనా? అంటే నువ్వు నన్ను నువ్వు నన్ను అసలు పెళ్లి చేసుకోవన్నమాట. నాకు ముందే తెలుసు, నాకు తెలుసు నువ్వు నన్ను వదిలేస్తావని. యు డోంట్ లవ్ మీ. ఓ ఐ లవ్ యు అమ్మ తల్లి, ప్లీజ్ కెన్ యు కీప్ క్వైట్. ఒక వైపు ఇంట్లోది, మరొక వైపు బయటది. నువ్వు ఇంట్లో దానివి, బయటిది అది. అక్కడ పైన మందు తగ్గి మత్తుగా గదిలో కూర్చుంది అది. ఒకవేళ ఇప్పుడు నీ గులాబ్ జామ్ తీసుకెళ్లేదంటే అప్పుడు తను మొత్తం ఇంట్లో అందరినీ నిద్రలేపుతుంది. అప్పుడు ఒకవేళ నాన్నమ్మ నిద్రలేస్తే నాన్నమ్మ నా అంత చూస్తుంది. ప్లీజ్ నా బాధను అర్థం చేసుకో, ఈ గులాబ్ జామ్ తనకి ఇచ్చేసి వస్తాను. ఆ తర్వాత నేను ఉండేది నీతోనే కదా, ప్లీజ్. ఓకే, ఇంతకీ నువ్వు గులాబ్ జామ్ తింటావా? ఐ హేట్ గులాబ్ జామ్ అండ్ యు నో దట్. ఓకే ఓకే. ఒకటి రెండు మూడు నాలుగు. అయినా నువ్వే ఓ గులాబ్ జామ్లా స్వీట్గా ఉంటావు కదా. పదండి వెళ్దాం. అదేంటి బాబు, లోపలికి రాకుండా అలా ఎలా వెళ్ళిపోతారు? కాసేపు వచ్చి కూర్చొని వెళ్ళండి. లేదా ఆంటీ గారు, అది యాక్చువల్లీ పిన్ని బాబాయ్లు వచ్చారు కదా, అందుకని నా చెల్లెలు కూడా వాళ్ళతోనే వచ్చారు. వాళ్ళకి ఊరు కొత్త, ఏమీ తెలియదు, ఎవరు పరిచయం లేరు, అందుకని నేను త్వరగా వెళ్ళాలి. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళండి బాబు, అలాగే కారు కాస్త నెమ్మదిగా నడుపు. అలాగే నానమ్మ. బుల్బుల్, నేను నీతో మాట్లాడాలి. అదే, అది ప్రజ్ఞవంతుని చెప్పారు నాకు కాలేజీ గురించి, నేను తనతో మాట్లాడొచ్చని.
బుల్బుల్ నువ్వు ఒక పని చేయమ్మా, ప్రజ్ఞకి కాలేజ్ నుంచి లెటర్ వచ్చింది కదా, అది కూడా నువ్వు ప్రవీణ్కి ఇచ్చేసేయి. నేను ఇవాళ ఫంక్షన్ హడావిడిలో ప్రజ్ఞకి దాని గురించి చెప్పడమే మర్చిపోయాను. అలాగే అమ్మా. అత్తయ్య పదండి, పూర్ణిమ నువ్వు మాట్లాడరా, ఆ లెటర్ మర్చిపోకుండా ఇవ్వు. వస్తాం బాబు. ఇదంతా ఏంటి ప్రవీణ్? నేను నా ఫ్యామిలీ ముందు ఏమీ మాట్లాడలేను కదా అని నువ్వేమైనా చేయొచ్చు అనుకోవద్దు. అంతగా అసలు ఏం జరిగిందని నువ్వు మా అమ్మకి అబద్ధం చెప్పావు. చూడు, నువ్వు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి ముందు ఆకువాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నేను వాళ్ళకి చెప్పేశాను, అభి ముందు కానీ తన ఫ్యామిలీ ముందు కానీ నీ గురించి ఎవరు మాట్లాడకూడదని. నువ్వు చెప్పేశావా? హౌ కుడ్ యు డూ దిస్ ప్రవీణ్? ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఆలయం ముందు నా గురించి మాట్లాడారంటే అప్పుడు మొత్తం గందరగోళం అయిపోతుంది. రిలాక్స్ బుల్బుల్, డోంట్ వరీ, నేను మన గురించి వాళ్ళకి ఏమీ చెప్పలేదు. నేను వాళ్ళకి చెప్పిందల్లా ఒకటే, నాకు ఆలియాకి పెళ్లి జరగబోతుంది కాబట్టి నీ గురించి మాట్లాడకూడదన్నాను. అయిపోయింది కదా, మాట్లాడాలనుకున్నది నువ్వు మాట్లాడేశావు కదా, ఇక వెళ్ళు. బుల్బుల్, థ్యాంక్స్. నాతో ఇంత రూడ్గా మాట్లాడినందుకు నీకు చాలా థ్యాంక్స్ బుల్బుల్. యునో, నీ ఈ ద్వేషమే నన్ను నీకెంత దూరంగా ఉంచింది. లేకపోతే నేను నీకు దూరంగా ఉండడం చాలా కష్టమయ్యేది. నీకు ఎలా దూరం కాగలను? ఎందుకు ఇంత టైం పట్టింది మీకు? 1, 2, 3, 4, గుడ్. పెద్దగా ఏం బాలేదు. మీరు గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో మా మామయ్య దగ్గర నేర్చుకోండి. ఇప్పుడు నేను ఇది నేర్చుకోవడం మిగిలిపోయినట్టుంది. ఏ మనిషి అయినా అన్ని పనులు నేర్చుకోవడం మంచిది. నేను ఇప్పుడు ఒకటే పని నేర్చుకోవాలి, ఎవరినైనా మద్దతు చేసి ఎలా తప్పించుకోవాలా అనేది. హలో. హలో అల్లుడు గారు, ఇంత రాత్రిపూట ఫోన్ చేసినందుకు క్షమించండి. ప్రజ్ఞ గురించి చాలా కంగారు పడుతున్నాను. ఇప్పుడు తనకి ఎలా ఉంది? అయ్యో ఆంటీ గారు, తను చాలా చాలా బాగుంది, నిద్రపోతుంది. నేను ఎక్కడ పడుకున్నాను? మీ అమ్మగారు ఫోన్ చేసింది. అన్నట్టు ఆంటీ గారు, అమ్మమ్మ గారు ఉన్నారు అక్కడ, నేను ఆవిడతో మాట్లాడొచ్చా? సరే అల్లుడు గారు, ఇప్పుడే ఇస్తాను. అమ్మమ్మ అమ్మమ్మ, ఎవరికైనా మత్తు దిగాలి అంటే అందుకు మనం ఏం చేయాలి? ఏమైంది ప్రజ్ఞ ఆరోగ్యం, ఇంకా పాడైందా ఏంటి? అమ్మమ్మ తను బాగానే నిద్రపోతుంది, కానీ నిద్ర లేచిన తర్వాత ఏం చేయాలి అని అడుగుతున్నా. అయితే ఓ పని చేయి, ముఖం మీద నీళ్లు చిలకరించి చూడు. అది నేను చేసి చూశాను. అయితే నీళ్ళల్లో నిమ్మకాయ పిండి కలిపి తాగించు. ఒకవేళ దానికి కూడా సరికాలేదంటే ఉప్పు నీళ్లు తాగించి వాంతి చేయించు. ఒకవేళ దానికి కూడా సరికాలేదనుకో బాబు, తన మొహాన్ని పూర్తిగా నీళ్లలో ముంచే, అప్పుడు ఖచ్చితంగా తనకి మత్తు దిగిపోతుంది. మొహం నీళ్లలో ముంచాలా? ఏడే చాలా బాగుందమ్మ, అందుకని మిమ్మల్ని రాక్ స్టార్ అంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఏమంటున్నారు అత్తయ్య? ఏం లేదు, అంతా బాగానే ఉంది, నిద్రపోతుంది, ఉదయానికల్లా లేచి కూర్చుంటుంది. మొహం నీళ్ళలో ముంచాలి. నన్ను ఇబ్బంది పెడతావా? లేదు పెట్టు, ఇంకా ఇబ్బంది పెట్టినను. ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించండి, మీరు ఏం చెప్తే చేస్తాను, ప్లీజ్ నన్ను వదిలేయండి. సరే అయితే నువ్వు నీ మొహం అందులో. ఆ
అరే ఆగిపోయారేంటి, ఏమైంది? ఎందుకు? నువ్వు స్వీట్ తిన్నావు కదా, ఈ చెయ్యి కడుక్కోవాలి. నేను చేతులు కడుక్కోను. సరైతే నోరు కడుక్కుందు గాని. నోరు కూడా కడుక్కోను. అయితే నిన్నే కడిగేస్తాను. వదలండి, అరే నేను ఎక్కడికి రాను. అరవకు, ఇక్కడ నీ మాటలు విను. అరవకు, ప్లీజ్ నేను రాను. వద్దు, నీ మాని ఈ నీళ్ళ ముంచు. ఎందుకు మొహాన్ని ముంచకపోతే నిన్నే ముంచేస్తాను, అర్థమైందా? నేనేమి మొహం పెట్టను. నన్ను చంపడానికి మీరు ఇందులో ఖచ్చితంగా ఏదో కలిపి ఉంటారు. నేను నిన్ను చంపాలనుకుంటే నీ పీక పిసికి చంపుండేవాడిని. అలా చేయకండి, మీరు దొరికిపోతారు. చట్టం చేతులు చాలా పెద్ద. దానికంటే నీ నోరు ఇంకా పెద్దది. ముందు ఇందులో మొహం పెట్టు. లేదు, ముందు మీరు పెట్టండి. ప్రూవ్ ఇట్. మీరు ఇందులో ఏమి కలిపి మొహం పెట్టను. నన్ను చంపడానికి మీరు ఇందులో ఖచ్చితంగా ఏదో కలిపి ఉంటారు. నేను నిన్ను చంపాలనుకుంటే నీ పీక పిసికి చంపుండేవాడిని. అలా చేయకండి, మీరు దొరికిపోతారు. చట్టం చేతులు చాలా పెద్ద. దానికంటే నీ నోరు ఇంకా పెద్దది. ముందు ఇందులో మొహం పెట్టు. లేదు, ముందు మీరు పెట్టండి. ప్రూవ్ ఇట్. మీరు ఇందులో ఏమి కలపలేదని నాకు ప్రూవ్ చేసి చూపించండి. నేను నీకు చెప్తున్నాను కదా, ఇందులో నేనేమి కలపలేదని. ఆ జ్యూస్ లో కూడా ఏమి కలపలేదని కదా అన్నారు. సరే అయితే ముందు నేను మొహం ముంచుతాను, తర్వాత నువ్వు ముంచు. ఓకే. అభి, అభి చాలా లేట్ అయిపోయింది, త్వరగా కిందకి వచ్చే. మనం మన ఇంటికి వెళ్దాం. We'll just have fun. Fun? Fun అయితే నేను కూడా చేయాలి. చుంచు, I'm coming. అరే కళ్ళజోడు, ఈ కళ్ళజోడు ఎక్కడికి వెళ్ళిపోయింది? డ్రైవర్ బండి పోని. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? గెట్ అవుట్ ఆఫ్ మై కార్. ఓకే. పోని డ్రైవర్ కు నువ్వు బండి పోని. మైండ్ యువర్ లాంగ్వేజ్, ఐఎమ్ నాట్ యువర్ డ్రైవర్. ఓహో, నీకు అసలు విషయం అర్థం కావడం లేదు. ఎందుకు? ఎవరైతే డ్రైవ్ చేస్తారు వాళ్ళని డ్రైవర్ అని అంటారు, అది రూలు. నాకైతే బండి నడపడం రాదు కదా, అందుకని నువ్వే డ్రైవ్ చేయాలి. బండి పోని. బట్ ఐ డోంట్ వాంట్ టు గో. డు యు గెట్ దట్? అర్థమైంది. నువ్వు ఇప్పుడు నా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నావు కదా, నీకు ఆయనతో కలిసి బయటకు వెళ్ళాలని ఉంది కదా డ్రైవ్ కి. కానీ ఆయనకు మూడ్ లేదని అన్నారు, ఎక్కడికి రానని చెప్పారు, అందుకే నన్ను పంపించారు. నీకు విషయం తెలుసా? నీకు ఫన్ కావాలి, నాకు ఫన్ కావాలి, అందుకని లెట్స్ హావ్ ఫన్ టుగెదర్. Will you just shut your mouth? నాకు తెలుసు అభి అలా ఎప్పటికీ చేయడు. ఆయన చెప్పకపోతే ఏమైంది? నేను చెప్తున్నాను కదా, హస్బెండ్ చెప్పినా వైఫ్ చెప్పినా ఒకటే అవుతుంది కదా. వైఫ్? నీ మొహం అద్దంలో చూసుకున్నావా? అభి నిన్ను తన సర్వెంట్ అనుకుంటున్నాడు. అయినా నేను ఇంటి లోపల ఉన్నాను, నువ్వేమో ఇంటి బయట ఉన్నావు. అది జస్ట్ కొన్ని రోజులు మాత్రమే, ఆ తర్వాత అభి నిన్ను బయటికి గెంటేస్తాడు. చూస్తూ ఉండు. ఇంకొన్ని రోజుల తర్వాత నువ్వే చూస్తావుగా, కనీసం ఈ ఇంటి బయట కూడా నువ్వు ఎదురు చూడలేవు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? భార్య. నీకు అసలు దాని అర్థం ఏమిటో తెలుసా? భార్య ఎలాంటి ప్రాణం అవుతుందంటే, సారీ వ్యాకరణం, గ్రామర్, భార్య అంటే ఎలా ఉంటుంది అంటే తను తనకి తన భర్తకి మధ్యలో మూడో వ్యక్తిని అస్సలు రానివ్వదు. నువ్వు నన్ను మూడో వ్యక్తి అంటున్నావా? అంతేకాదు, చాలా నీచమైన దానివి. నీచమైన? ప్లస్ బుర్ర పూర్తిగా చెడిపోయిన దానివి, మతి చెలించిన దానివి, మతి పోయిన దానివి, అవి కోసం వెయిటింగ్ లో మతి భ్రమించిన దానివి. కానీ అవి రానే రారు కదా, ఇప్పుడే కాదు ఎప్పటికీ రారు, అసలు ఎప్పటికీ రారు. అందుకనే మీరు ఇంటికి వెళ్ళండి, హాయిగా నిద్రపోండి. ఓకే, గుడ్ నైట్. Bye-bye.
పాపం చుంచు. కళ్ళజోడు, ఏయ్ కళ్ళజోడు, ఈ కళ్ళజోడు ఎటు వెళ్ళింది? ఒకవేళ నాన్నమ్మ లేపిందంటే? ఆలియాని అడుగుతాను. ఆలియా, ఆలియా, ఆ కళ్ళజోడు ఎటు వెళ్ళిందో తెలియట్లేదు. వెళ్ళిపోయిందంటే? వెళ్ళిపోయింది అంటే తను గదిలోనూ లేదు, హాల్లోనూ లేదు. ఒకవేళ నాన్నమ్మకు తెలిసిందనుకో. ఇదంతా నా వల్లే జరిగిందన్నయ్య. మందు తాగిందంటే తన అందరి ముందు డాన్స్ చేస్తుంది అని అనుకున్నానంతే. కానీ తను ఇప్పుడు మనల్ని ఆడిస్తోందన్నయ్య. అయ్యో ఆలియా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? గడిచిన గంట సేపటి నుంచి నన్ను ఒంటికాల మీద ఆడిస్తోంది. ఇప్పుడు ఎక్కడ వెతకాలి నేను తన కోసం? రియల్లీ డోంట్ నో. నేను తనను వదలను. అభి, నీకు తెలుసా తను నన్ను బయట ఎన్ని మాటలు అందో? తరువాత తను ముందు నేను తనను వెతకాలి. వెతకడం తర్వాత అభి, తన నేమందో నీకు తెలుసా? ఎవరు? ఇంకెవరు? ప్రజ్ఞ. తను నన్ను పరాయి స్త్రీ అంది. షీ కాల్డ్ మీ మూడో వ్యక్తి. ఎక్కడుంది తను? బయట. తను నాతో రూడ్ గా మాట్లాడింది. నన్ను డ్రైవర్ అంది. పిచ్చి దాన్ని అంట నేను. అసలు నిన్నెందుకు తను అలా అంది? ఐ డోంట్ నో. అసలు తను ఎందుకు అలా అందో? షీ అబ్యూస్డ్ మీ. కెన్ యూ బిలీవ్? తను నన్ను పరాయి స్త్రీ అని ఎలా అనగలిగింది? తను, నువ్వు కాస్త రిలాక్స్ అవ్వు. సీరియస్లీ చూడు, తను మత్తులో ఉంది. తనకి పరిస్థితి మన వల్లే వచ్చింది కదా, అందుకే వి హావ్ టు హ్యాండిల్ హర్. హ్యాండిల్ కాదు, నువ్వు తనని టార్చర్ చేయాలి. ఐ డోంట్ బిలీవ్ ఆలియా తనను పరాయి స్త్రీ అంది. సరే, నేను తనని టార్చర్ చేస్తాను, కానీ ముందు నన్ను తన దగ్గర తీసుకెళ్ళు. ఐ డోంట్ బిలీవ్ షీ కాల్డ్ మీ పరాయి స్త్రీ. తను దయచేసి మూడో వ్యక్తిలాగా బిహేవ్ చేయడం ఆపేస్తావా? I'm sorry, really, I didn't mean that. Now this entante, adi, nuva kalajodlaga behave cheyadam maani tanu. Chudu, problem chaala pedda daipoyindi. Inka worst avvataniki munde nenu tanu ekkadundo kanipettali. Daniki nuvu naaku help cheyali. Fine, Aliya ra, let's go. Meerithru vellandi. Adentante family naapadam evarin undali kada. Nenu mana family naaptanu. Okay? Okay. Come on, quick. ఎక్కడ ఉంటాను? అక్కడ నా కార్ లో. ఓకే, ఓపెన్ ద డోర్. లేదు, నాకు తన మొహం చూడాలని లేదు. నువ్వే వెళ్ళు. తాను నేను చెప్పాను కదా. తను ఇక్కడ లేదు. వాట్? ఇక్కడే కదా ఉండాలి. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? తన అసలే స్పృహ లేదు. ఒకవేళ తనకేమన్నా? అభి, నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? ఇక్కడ ఎక్కడ ఉండుంటుంది. మత్తు దిగగానే తనే స్వయంగా వస్తుందిలే. లేకపోతే ఉదయాన్నే ఏదైనా కాలువలో దొరుకుతుంది. తనుండాల్సింది అలాంటి చోట్లోనే కదా. చూడతాను, ఒకవేళ నాన్నకు తెలిసింది అనుకో తను ఎక్కడ కాలువలో పడింది అని, అప్పుడు నాన్నమ్మ నన్ను కూడా అదే కాలువలోకి తోసేస్తుంది. ఈ విషయం నీకు ఎందుకు అర్థం కావట్లేదు? మనం తనని ఎలాగైనా వెతకాలి. నువ్వు పని చేయి, నువ్వు అటువైపు వెతుకు, నేను ఇటువైపు వెతుకుతాను. ఓకే? అభి, ఐఎమ్ సో సారీ, యాక్చువల్లీ నేను నీకు చెప్పడమే మర్చిపోయాను. రేపు నాకు చాలా ఇంపార్టెంట్ షూట్ ఉంది. ఇక నీకైతే తెలుసు కదా, షూట్లో ఫ్రెష్గా కనిపించడం చాలా ఇంపార్టెంట్ అని. ఒకవేళ నేను సరిగ్గా నిద్రపోలేదంటే నేను చాలా డల్గా కనిపిస్తాను. కానీ తను మనం డ్రైవ్కి వెళ్ళాలి కదా, ఆ తర్వాత నీ ఫ్లాట్కి. దాని సంగతి ఏంటి? అవును, కానీ అది 2 గంటల ముందు అనుకున్నాం. దీనికి ఎంత టైం పడుతుందో తెలియదు కదా. మనం ఇంకెప్పుడైనా వెళ్దామా? తను, నువ్వు నన్ను ఆకలితో నా పులి దగ్గర ఒంటరిగా వదిలేళ్తున్నావు. లేదబ్బి, అలాంటిది ఏం లేదు. నువ్వే కదా అంటావు పని ముందు మిగతావన్నీ తర్వాత అని. సరే, ఓకే అయితే. నేను నీ కోసం నా షూట్ ని క్యాన్సిల్ చేసుకుంటాను. అలాగే ఆ చెష్మిష్ని వెతకడంలో నేను నా టైం అంతా వేస్ట్ చేసుకుంటాను. నాకు కాకపోయినా కనీసం నీకైనా హ్యాపీగా ఉంటుంది కదా. లేదు తను, ఐమ్ సారీ. అదేంటంటే, ఆ కళ్ళజోడు నా బుర్రంతా పాడు చేసింది. నేను సరిగా ఆలోచించలేకపోతున్నాను. ఈ షూట్ ఎక్కువ ఇంపార్టెంట్. నువ్వు వెళ్ళి పడుకో, నేను తనను వెతుకుతాను. ఓకే? లేదబ్బి, నేను నిన్ను ఒంటరిగా ఎలా వదిలేస్తాను? నేను కూడా వస్తాను నీతో. లేదు లేదు, తను నువ్వు వెళ్ళు, నేనున్నాను కదా. నువ్వు వెళ్ళి హాయిగా పడుకో అన్నట్టు. ఈసారి మాత్రం నిన్ను డబుల్ టైం తీసుకుంటాను. నేను నీ కోసం నా టైం అంతా ఇచ్చేస్తాను. కానీ అభి ప్లీజ్, ప్రెగ్న నీకు కనిపించగానే వెంటనే మెసేజ్ చేయలేదంటే నువ్వు పడుకున్నావో లేదో అన్న టెన్షన్లో నేను పడుకోలేను. ఓకే, బాయ్. సీ యు తను. ఆ చష్మిష్ వల్ల నేను అభికి అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఐ జస్ట్ హీట్ దట్ గర్ల్. ఆ కళ్ళజోడు నా మైండ్ అంతా పాడు చేసింది, నా ప్లాన్ని పాడు చేసింది, నా రాత్రి అంతా పాడు చేసింది.
ఇక నేను తనని వదిలే ప్రసక్తి లేదు. తనని బెడ్ మీద తాడుతో కట్టేస్తాను, అలాగే తన నోట్లో క్లాత్లు బుక్కేస్తాను. తర్వాత ఎలా తప్పించుకుంటుందో చూస్తాను నేను. కానీ ఇందుకు ఎక్కడ వెతకాలి తనని? సెక్యూరిటీని అడుగుతాను. బయటికి వెళ్ళలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే రాత్రంతా నేను రోడ్డు మీద వాచ్మెన్ పనిచేస్తుండేవాడిని. ఇంట్లోకి వెళ్ళగానే అన్నింటికంటే ముందు డోర్ లాక్ చేస్తాను, అప్పుడు తను బయటికి రాకుండా ఉంటుంది. ఈ డ్రైవర్స్ ఏంటి? పార్కింగ్ లైట్స్ కూడా ఆఫ్ చేయలేదు. జరగండి, బండి చాలా ఫాస్ట్గా వస్తుంది. నన్ను బండి నడపనివ్వండి, లేకపోతే మిమ్మల్ని గుద్దేసి వెళ్ళిపోతాను. ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? మీకు రాత్రులు కనిపించదా? నైట్ బ్లైండ్నెస్. బండి నడుపుతున్నాను. ఇంత ఫాస్ట్గానా? ఇంత ఫాస్ట్గా బండి నడిపా ఉంటే యాక్సిడెంట్ అవుతుంది, అప్పుడు ఇక్కడ జోడి విరిగిపోతుంది. అందుకే కదా నేను హార్న్ కొడుతున్నాను. కానీ మీకేమీ వినిపించడం లేదు, కనిపించడం లేదు. నాకు కనిపిస్తోంది, వినిపిస్తోంది కూడా. కిందికి దిగు. లేదు, నేను తన వెనక వెళ్ళాలి. ఏమనుకుంటాను అసలు తను? చెంచు మోహంది, నన్నే కళ్ళు చూడంటుందా? మీరంటే పర్వాలేదు, కానీ తను తను నేను వదిలిపెట్టను. గుద్దేస్తాను ఇతన్ని. తను వెళ్ళిపోయింది. ఒకవేళ నువ్వు ఇప్పుడు ఫుల్ స్పీడ్ లో వెళ్ళినా సరే తనని పట్టుకోలేవు. నేను తన వెనక వెళ్ళాలి. ఏమనుకుంటాను అసలు తను? చెంచు మోహంది, నన్నే కళ్ళు చూడంటుందా? మీరంటే పర్వాలేదు, కానీ తను తను నేను వదిలిపెట్టను. గుద్దేస్తాను ఇతన్ని. తను వెళ్ళిపోయింది. ఒకవేళ నువ్వు ఇప్పుడు ఫుల్ స్పీడ్ లో వెళ్ళినా సరే తనని పట్టుకోలేవు. పారిపోయిందా? నో ప్రాబ్లం, నేను దాని సంగతి రేపు చూస్తాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నాకు బండి నడపడం బాగా నచ్చింది, అందుకే నేను చిక్కరికి వెళ్తున్నా. అరే, మీరు వెళ్తున్న బండిలోకి ఎలా వచ్చారు? నేను సూపర్ మ్యాన్ కదా. మీరు సూపర్ మ్యాన్ అయితే మరి మీరు రెడ్ చెడ్డి చూపించండి. అది ఆఫ్ డ్యూటీలో ఉన్నాను, అందుకని ఈరోజు చెడ్డి వేసుకోలేదు. అంటే నా ఉద్దేశం వేసుకున్నాను కానీ లోపలుంది, చూస్తానంటే చెప్పు. ఇటేం చూస్తున్నావు? ముందుకు చూడు, లేదంటే నిజంగా గాల్లో ఎగరాల్సి ఉంటుంది. ఏ బండి నేనా? లిప్స్తో కాదు, తాళంతో తిప్పే స్టార్ట్ అవుతుంది. మరి మనం లిప్స్తో ఏం చేస్తాం? ఈటింగ్ ఆటోని పిలుస్తాం కదా, మన ఊళ్ళో ఇలాగే కదా ఆటోని పిలుస్తాం. కిస్సింగ్ కిస్సింగ్ మీరు చేస్తారు కదా, ఆ చెంచుమోహన్ దాంతో కిస్సింగ్. కానీ మీరు తనకి కిస్ ఇచ్చేటప్పుడు తన పళ్ళు బయటికి రావా? మరి మాట్లాడుకోలేదంటే నా పళ్ళు బయటకు వచ్చేస్తాయి. ఇంతకీ కార్ డ్రైవ్ చేయడం వచ్చా? సింపుల్ కదా, తాళం తిప్పాలి, గేర్ వేయాలి, బండి ముందుకు వెళ్ళండి. ముందు స్టీరింగ్ తిప్పు. నీకేం మతిపోయిందా? అరే బండి వెళ్ళిపోతుంది, ఆపు. బ్రేక్ వేయ ముందు. ఏం చేస్తున్నావు నువ్వు? స్టీరింగ్ తిప్పు. నీకు నిజంగానే మతిపోయి. బ్రేక్ బ్రేక్ బ్రేక్. అయ్యో అది కాదు బ్రేక్, అరే యాక్సిలరేటర్ అది. కళ్ళజోడు కళ్ళజోడు కళ్ళు తెరు, ఓపెన్ యువర్ ఐస్. పల్స్ చెక్ చేస్తాను. పల్స్ ఓకే, ఊపిరి కూడా ఆడుతోంది. కళ్ళజోడు కళ్ళు తెరు. ఒకవేళ నాన్నమ్మకు తెలిసిందంటే నాన్నమ్మ నన్ను బండి ఆగిపోయిందా? నా ఊపిరి ఆగిపోయింది. నీకు డ్రైవింగ్ తెలియనప్పుడు కార్ ఎందుకు డ్రైవ్ చేసావు? ఒకవేళ నీకు ఏమైనా జరిగిందంటే? నేను బండి లోపల నుంచి దూకేయాల్సింది, కనీసం నీ నుంచి విముక్తనే దొరుకుండేది. మీరు కూడా నాతో చుంచు మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు. దిగు. కానీ నాకు అలా బయటకు వెళ్ళాలని ఉంది. నువ్వు బయట తిరగాలి.
ప్రవీణ్ ని నా ముందుకి రావద్దని ఖచ్చితంగా చెప్పేశాను, కానీ నేను స్వయంగా తను లేకుండా ఉండలేను. ప్రవీణ్ కి ఆలియాకి పెళ్లి దగ్గర పడుతూ ఉంటే నాలో టెన్షన్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. నేను తన్ని పెళ్లి రోజును ఎలా చూడగలను? తను నా కళ్ళ ముందే ఇంకెవరికో సంతమైపోతాడు. ఐఎమ్ వెరీ సారీ. నాకు తెలుసు నువ్వెంత కష్టాన్ని అనుభవిస్తున్నావో, కానీ నాకు ఇంతకంటే మరో దారి కనిపించడం లేదు. నువ్వు అసలు నా లైఫ్లోకి రాకుండా ఉంటే బాగుండేది. అరే నువ్వింకా నిద్రపోలేదా బుల్బుల్? నువ్వేం చూస్తున్నావు? అది అమ్మా, నేను అక్కవి బావగారివి ఫొటోస్ చూస్తున్నాను గోరింటాక్ ఫంక్షన్వి. నా కూడా చూపించు. ఏది ఓహో అమ్మా, ఉన్నట్టుండి దీని బ్యాటరీ లో అయిపోయింది. ఏం పర్వాలేదు, ఉదయం దీన్ని చార్జ్ చేస్తావుగా, అప్పుడు చూపించు. నీ కళ్ళెందుకు ఎర్రగా ఉన్నాయి? ఓ చూస్తుంటే అక్కడ గోరింటాక్ ఫంక్షన్లో నా కూతురికి దిష్టి తగిలినట్టుంది. నేను జుట్టుకి నూనె రాస్తాను, అప్పుడు నీకు బాగా నిద్రపడుతుంది. ఒకవేళ మీ అక్క ఇక్కడ ఉంటేనా నిన్ను బలవంతంగా పట్టుకొని మరీ నూనె రాసుండేది. ప్రజ్ఞ వెళ్ళిపోయి చాలా రోజులైపోయిందిగా, కానీ నాకు నిన్నే అప్పగింతలయ్యా ఏమో అనిపిస్తూ ఉంటుంది. నువ్వు కూడా ఏదో ఒక రోజు అత్తారింటికి వెళ్ళిపోతావు, అప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోతాను. నేనేమో పెళ్లి చేసుకోను, నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలంటే మొహం పచ్చడవుతుంది. మళ్ళీ ఇంకెప్పుడు నువ్వు రెండు మాటలు మాట్లాడుకు. ఆడపిల్లలంటే పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళి తీరాల్సిందేగా. అలాగే నువ్వు కూడా ఏదో ఒక రోజు మీ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే, నీ భర్త దగ్గరికి. ఒక చక్కటి రాజకుమారుడు వస్తాడు నీ జీవితంలోకి, ఒక కొత్త కుటుంబం వస్తుంది, నీ తలరాత వాళ్లతోనే ముడిపడి ఉంటుంది. నా కూతురు ఎంతో సంతోషంగా కొత్త జీవితాన్ని మొదలు పెడుతుంది. ఆ రోజు నుండి జీవితం అస్సలు భారంగా ఉండదు, ఎంతో అందంగా ఉంటుంది. బుల్బుల్, నువ్వెవరినైనా ప్రేమించుంటే గనక దాని గురించి నువ్వు నాకు భయపడకుండా చెప్పు తల్లి. ఎవరైనా ఉన్నారా? తోడు దొరికినంత మాత్రాన జీవితం అందంగా మారుతుందా? ప్రేమ కూడా ఉండాలి కదమ్మా, అలాగే అందరి తలరాతల్లో ప్రేమ ఉండదు కదా. నువ్వెందుకలా మాట్లాడతావు బుల్బుల్? ఎవరైనా ప్రేమించావా అమ్మా నువ్వు? లేదమ్మా, నేను నీకు చెప్పడమే మర్చిపోయాను. అదే అమ్మా, నా స్నేహితురాలు ఉంది కదా, మూడేళ్ల నుంచి ఎవరితోనో లవ్లో ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరికి గొడవ జరిగింది, వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నాకైతే ప్రేమ మీద నమ్మకమే పోయింది. నువ్వు నాకు మాట ఇవ్వాల్సిందే, నాకు ప్రేమ మీద నమ్మకం కలిగేంత వరకు నాకు పెళ్లి చేయాలని ఆలోచించకూడదు ప్లీజ్. అలాగే నా రాజకుమారి పెళ్లికి సరైనంత వరకు నేను నీకు బలవంతంగా పెళ్లి ఎలా చేయగలను చెప్పు. కానీ బుల్బుల్, కేవలం రెండు లేక మూడేళ్లు మాత్రమే. లేదు బుల్బుల్, అంతకంటే ఎక్కువగా నీకు టైం ఇవ్వను. అప్పటికల్లా నా రాజకుమారి స్వయంగా తన కోసం రాకుమారుని వెతుకోవాలి, లేకపోతే నేనే తన కోసం ఒక అందమైన రాజకుమారుని వెతికి తీసుకొస్తాను. నా బంగారు తల్లి, ఇప్పుడు చెప్పు ఎక్కడికి వెళ్ళాలి? అది నాకు డిస్కోకి వెళ్ళాలని ఉంది, ఎప్పుడూ చూడలేదు నేను, అందుకే డిస్కోకి వెళ్తాను. డాన్స్ వచ్చా నీకు? మర్చిపోయారా? నేను మర్చిపోలేదు, మిమ్మల్ని డాన్స్ లో ఓడించాను కదా, అది కూడా కింద పడేసి. అయినా అక్కడ డిస్కోలో పిచ్చి వాళ్ళలో చేతులు ఊపుతూ డాన్స్ చేస్తారు కదా, వాళ్ళకంటే బాగానే చేస్తాను. నేనేం డిలే ఇరుక్కుపోయాను, ఇప్పుడు దీనికి తగిన డిస్కో ఎక్కడ దొరుకుతుంది నాకు? నువ్వెప్పుడు డిస్కోకి వెళ్ళలేదు కదా, అయితే ఒక పని చేద్దాం, నీ మొదటి ఎక్స్పీరియన్స్ ని స్పెషల్ గా మార్చేద్దాం. నువ్వు ఒక పని చెయ్యి, నీ కళ్ళు మూసుకో. ఓకే. లేదు అలా కాదు, నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు నా కర్చీఫ్ తీసుకుని నీ కళ్ళకి గంతల్లా కట్టుకో, నేను ఎప్పుడైతే చెప్తానో అప్పుడే నువ్వు కళ్ళు తెరవాలి. మంచి ఐడియా కదా. ఓ
కట్టుకో. జాగ్రత్త ఓకే. కట్టుకున్నాను. చెక్ చేస్తాను. ఇటు చూడు, ఇటు. ఓకే, ఇప్పుడు ఓకే. వెళ్దాం ఆ డిస్కోకి. ఓకే. ఈ బండి రౌండ్ గా ఎందుకు తిరుగుతోంది? ఈ కార్ రౌండ్ గా తిరగట్లేదు, నీ బుర్ర రౌండ్ గా తిరుగుతోంది. కాళ్ళు తిరుగుతున్నాయి. గంతలు తీయొద్దు. నువ్వు సర్ప్రైజ్ మొత్తం పాడు చేస్తున్నావు. నేను కారు వెనక్కి తిప్పేస్తున్నాను. వద్దు వద్దు, నేను వెప్పను. నువ్వు ఇలాగే నా మాట వినాలి. వచ్చేసావా? లేదు. ఎప్పుడు వచ్చేసావా? లేదు. ఎప్పుడు వచ్చేసావా? నువ్వు గనక ఇన్నిసార్లు అడిగా ఉంటే నేను వెనక్కి తిప్పేస్తాను కార్ని. వద్దు, చెయ్యి నోటి మీద కాదు ముందు పెట్టు. ఇదిగో డిస్కోకి వచ్చేసాం మనం. విప్పునా? వద్దు, ఇప్పుడే కాదు, నేను చెప్పినప్పుడు విప్పు. ఓకే. మెల్లగా మెల్లగా పద. నాకెందుకు శబ్దం వినిపించట్లేదు? ఎందుకంటే నువ్వు కళ్ళకి కళ్ళజోడు పెట్టుకోలేదు కదా, అందుకని. రైట్, మెల్లగా మాట్లాడు. తన గొంతుకుని ఎవరైనా లేచారంటే అప్పుడు ఏం చేయాలి? ఆగు, వచ్చేసావా? ఇంకా కొంచెం వెళ్ళాలి. ఓకే. ఎందుకంటే నువ్వు నీ కాళ్ళకి చెప్పులు వేసుకోలేదు కదా, నీకు డిస్కో బ్యాటరీ. అరే అదే నీ కళ్ళజోడు ఫ్రెండ్, అదే డబుల్ బ్యాటరీ సింగిల్ పవర్. సురేష్. సురేష్, నువ్వు ఇదే ఆలోచిస్తున్నావు కదా, అసలు ఇదంతా నాకు ఎలా తెలుసు అని. ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా? నేను మీ ఇద్దరికి మధ్య ఉన్న అసలు నిజాన్ని అందరి ముందు చెప్పేస్తాను. ఒకళ్ళు నాతో పాటు రండి, తివారి నువ్వు ఇక్కడే ఉండు. అలాగే సార్. నువ్వు రా. నా గురించి కాదు మీ గురించి ఆలోచించండి. ఇప్పుడు పోలీసులకు ఏమని చెప్తారు? వాళ్ళు మీ రిపోర్ట్స్ చూపిస్తే ఏం చేస్తారు? ఈ పోలీసులు ఇంత త్వరగా నా మెడికల్ రిపోర్ట్ తీసుకుని ఎలా వచ్చేశారు? నేను ఇంతవరకు నా లాయర్తో కూడా మాట్లాడలేదు. మీరు తీసుకోండి, అలాగే మీరు కంప్లైంట్ తిరిగి తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. లాస్ట్ టైం బహుశా తను ఈ ప్లాన్ వేసి ఉంటుంది, పోలీసులు త్వరగా యాక్షన్ తీసుకోవాలి అని. అలాగే నాకు ఏం చేయడానికి టైం కూడా దొరకకూడదని. నాకు తెలుసు ఆ డబుల్ బ్యాటరీ ప్రెస్ని కూడా పిలిచే ఉంటాడు. వాళ్ళ ముందు పోలీసులు నా రిపోర్ట్ని చదివారంటే క్లియర్ అయిపోతుంది ఆ రోజు రాత్రి నేను డ్రింక్ చేసి డ్రైవ్ చేశానని, ఆ తర్వాత యాక్సిడెంట్ చేశానని. ఈ కళ్ళజోడు నా మీద పగ తీర్చేసుకుంది. ఇక నా పేరు, రెప్యుటేషన్, కెరియర్ అంతా ముగిసిపోయినట్టే. సో హౌ వాస్ ది నైట్? ప్రజ్ఞ దొరికిందా లేదా? దాంతో నీకేంటి సంబంధం? నీకు అన్నయ్య గురించి ఆలోచన ఉంటే తన అలా ఒంటరిగా వదిలేసి వెళ్లేదానివే కాదు. కమాన్ ఆలియా, నువ్వేమనుకున్నావు? తనని వెతకడం కోసం నన్ను నేను ఇన్సల్ట్ చేసుకోవాలా ఏంటి? అభి తనను భరించలేనప్పుడు ఇంకా నేను ఎలా భరించగలను? నువ్వు ప్లీజ్ అసలు ఏం మాట్లాడద్దు. నిద్రపోతున్నట్టు నాటకాలాడి గదిలోనే ఉండిపోయావు, ఇప్పుడు నువ్వు నన్ను అంటున్నావా? లిజన్, నాకు నిజంగానే నిద్ర వచ్చింది. ఆలియా ఎవ్వరికి భయపడదు. ఈ విషయం అయితే ఆలియా, ఆలియా, అది అది ఏంటది? డోంట్ టెల్ మీ కళ్ళజోడు మళ్ళీ పారిపోయిందని. అది కాదు, పోలీసులు వచ్చారు. నువ్వు రాని వెళ్ళి చూస్తాను. అంటే అంటే అభి రిపోర్ట్స్ అన్ని వచ్చేసాయా? ఓ మై గాడ్, అంటే పోలీసులు అభిని అరెస్ట్ చేయడానికి వచ్చారా? అంటే వాళ్ళు నన్ను కూడా అరెస్ట్ చేస్తారు. ఆలియా, ఆలియా ఇప్పుడు ఏమవుతుంది? పోలీసులు వచ్చారు, వాళ్ళు నా అభి తీసుకెళ్లి జైల్లో పెడతారు. లేదమ్మమ్మ, మీరు మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూస్తాను ఏమైంది. నువ్వే చేయగలవు, వీలైతే నేను వాళ్ళని ఆపుతాను. అమ్మమ్మ, మీరు ఇలా చూడండి ఇన్స్పెక్టర్ గారు, అది నా మనోడు.
యాక్సిడెంట్ కావాలని చేయలేదు. తను చాలా మంచివాడు ఇన్స్పెక్టర్ గారు, ప్లీజ్ మీరు తన్ని క్షమించండి. నువ్వు ఎవరి ముందు ఇలా చేతులు జోడించి మాట్లాడకెప్పుడు. అలాగే మీరందరూ ఇలా మొహాలు మార్చుకుని ఎందుకు నిలబడ్డారు? మనం అందరం ఇంతకంటే పెద్ద కష్టాలను అనుభవించాం. ఇది చాలా చిన్న ప్రాబ్లం, దీనిని మనం నవ్వుతూ దాటేయాలి, సరేనా? పదండి ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ గారు, నేను మా లాయర్తో మాట్లాడాను. ఆయన ఇక్కడికి వచ్చేంత వరకు మీరు మా అన్నయ్యని ఎక్కడికి తీసుకెళ్లకూడదని ఆయన చెప్పారు. ఆయన ఎప్పుడొచ్చినా సరే మా పోలీస్ స్టేషన్కి రావచ్చు, అక్కడికి వచ్చి నన్ను కలవచ్చు. కానీ ఇప్పుడు నేను నా డ్యూటీ చేయనివ్వకుండా నన్ను ఎవ్వరూ ఆపలేరు. పదండి సార్. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మిస్టర్ అబి. అంటే కానిస్టేబుల్ ఆ రిపోర్ట్ ఇవ్వు. అంటే ఏంటంటే మిస్టర్ అబి, ఇది మీ మెడికల్ రిపోర్ట్. ఇక ఈ రిపోర్టు ప్రకారం సంఘటన జరిగిన రాత్రి మీ బ్లడ్లో ఆల్కహాల్ కొంచెం కూడా లేదని తెలుస్తోంది. కానీ ఇది ఎలా సాధ్యమవుతుంది? అరే ఎలా ఉంటుంది, నేను మందు తాగలేదు కదా. మరి ఐఎమ్ సో సారీ, నేను మీ దగ్గర ఈ విషయాన్ని దాచాను. నిజానికి ఆలియా ఎంగేజ్మెంట్ జరిగిన రోజు అమ్మ నాన్నమ్మల్ని ఇంటి దగ్గర దింపడానికి వెళ్ళాను కదా, అప్పుడు నేను ఈయన డ్రైవ్కి వెళ్ళాం. అప్పుడు నేను డ్రైవ్ చేయాలని ఎందుకు మొండిపట్టు పట్టానో నాకే అర్థం కావడం లేదు. అప్పుడు ఈయన నాకు నేర్పించడానికి ప్రయత్నించారు. అదే సమయంలో నా వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది. అలాగే నేను చాలా భయపడిపోయాను, అందుకే మొత్తం తప్పంతా ఆయన మీద వేసుకున్నారు. కానీ నువ్వే కదా కంప్లైంట్ ఇచ్చింది. అభి బండి నడుపుతున్నాడో నువ్వే కదా చెప్పావు. అవును, ఈయనే కంప్లైంట్ ఇచ్చాడు. కానీ ఈయన నా వెనక నిలబడి ఉన్నాడు, నేను ఇతని ముందు ఉన్నాను. కారు అయితే ఈవిడే నడుపుతుంది. ఏంటి ఇదంతా ఆటలుగా ఉందా ఏంటి? ఒకరేమో అతను బండి డ్రైవ్ చేస్తున్నాడని అంటున్నారు, ఇంకొకరేమో ఆవిడ చేస్తుంది అంటున్నారు. మీలాంటి వాళ్ల వల్లే గొప్ప వాళ్ళ పరువు పోతుంది, అంతేకాదు మా టైం వేస్ట్ అవుతుంది. ఐమ్ సారీ ఇన్స్పెక్టర్ గారు, అదేంటంటే చాలా రాత్రి అయిపోయింది, అలాగే వర్షం కూడా పడుతుంది. ఇక మీరు వదిలేయచ్చు కదా ఇన్స్పెక్టర్ గారు. మేమిద్దరం అయితే మా తప్పును మేము తెలుసుకున్నాం కదా. ఈయనైతే తన కంప్లైంట్ కూడా వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, అవునా? అందుకని ఇక మీరు ఈ కేసుని తొందరగా క్లోజ్ చేసేయండి. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అభి, వీళ్ళ కారణంగా మీరు అవమానం పడాల్సి వచ్చింది. కానీ ఒక్క విషయం మాకు బాగా అర్థమైంది, మీరు గొప్పవాళ్ళైనప్పటికీ కూడా మీ మనసు చాలా మంచిది. ఈ విషయం నేను చూశాను, అర్థం చేసుకున్నాను కూడా. మీరు ఒక రాక్ స్టారే కాదు, రియల్ లైఫ్లో కూడా హీరోయే. మీరు మీ కెరియర్, మీ రెప్యుటేషన్ వీటన్నిటి గురించి ఆలోచించకుండా మీ భార్య చేసిన తప్పుని మీ మీద వేసుకున్నారు. మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. జరిగిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. సరే ఇక నేను వెళ్తాను, సారీ ఫర్ ది ట్రబుల్. వెళ్దాం పద. నీకు ధన్యవాదాలు తల్లి, నా కుటుంబ గౌరవాన్ని కాపాడావు. అలాగే బాబు మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఈ కేసును తిరిగి తీసుకుని మాకు నిజంగా చాలా ఉపకారం చేశారు. ఉపకారం నేను కాదమ్మా, ఆవిడ చేశారు. ఆవిడే నన్ను కేసు తిరిగి తీసుకోమని చెప్పారు. లేదమ్మా, నన్ను మాట్లాడనివ్వండి. మీరు మీ అమ్మగారి నగలు నా దుకాణం బాగు చేయడానికి ఇచ్చినప్పటి నుండి నా మనసులో ఈ భారం ఉండిపోయింది. మీరు తీసుకోండి, అలాగే మీరు కంప్లైంట్ తిరిగి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేను మీకు ఏదైతే చెప్తానో మీరు అలా చేయండి, అంతే చాలు. అంటే దీని అర్థం తను ఆ నగల్ని నా మీద కేసుని విత్డ్రా చేసుకోమని వాళ్ళకి ఇచ్చిందా? నేను ఈ కేసుని డబ్బు కోసం తిరిగి తీసుకోవడం లేదు. నేను చూశాను, మీరు మీ భర్త చేసిన తప్పును పూర్తిగా మీ మీద వేసుకున్నారు. అందుకే నా మనసులో మీకు ఏదైనా మంచి చేయాలనిపించింది. నేను ఆ భగవంతుని ఒకటే కోరుకుంటున్నాను, మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే అన్యోన్యంగా ఉండాలి అని.
వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అభి అభిని తీసుకెళ్ళడం లేదు కదా? లేదు, అభి ఇక్కడ లేడు. థ్యాంక్ గాడ్ తనని అరెస్ట్ చేయలేదు. కానీ ఎందుకు వదిలేశారు? ఒకవేళ అభి నా పేరు చెప్పాడేయండి. ఈవిడిని చూసిన తరువాత డబ్బున్న వాళ్ళ మీద నా ఆలోచన మారిపోయింది. ఎదుటి వాళ్ళ కోసం ఎవరు ఏమీ చేయట్లేదు కదమ్మా. ఇలాంటి వాళ్ళని చూస్తుంటే అనిపిస్తుంది ఈ సమాజంలో ఇంకా మానవత్వం మిగిలే ఉందని. నువ్వు నా నమ్మకాన్ని మళ్ళీ ఇంకోసారి నిలబెట్టావు ప్రజ్ఞ. నిన్ను ఇంటికి కోడలిగా చేసుకుని జీవితంలో నేను చాలా చాలా మంచి పని చేశానని నాకు అనిపిస్తోంది. అమ్మమ్మ మీరెందుకలా? సురేష్ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు గనుక నాకు సాయం చేయలేదు అంటే నాకు ఇదంతా సాధ్యమయ్యేదే కాదు. సరే ఇక నేను వెళ్తాను. ఒక్క నిమిషం బాబు, నా కోడలు మీకేవైతే నగలిచ్చిందో అవి తిరిగి ఇచ్చేయండి. నేను దానికి సమానంగా మీకు డబ్బులు ఇచ్చేస్తాను. అదేంటంటే నేను కోరుకుంటున్నాను ఇంటి వస్తువులు ఇంట్లోనే ఉండాలని, అదే మీకు అభ్యంతరం లేకపోతే. అంతకంటే మంచి విషయం ఏముంటుంది? చాలా చాలా ధన్యవాదాలు ప్రజ్ఞ. ఇలారా ఇదిగో, ఇంకెప్పుడు నువ్వు మీ అమ్మ ఇచ్చిన నగల్ని దూరం చేసుకోవాలని చూడద్దు. అర్థమైందా? ఆకాష్ ఇతనికి డబ్బులు ఇవ్వు, జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలి కదా. అభి ఏమైంది? రిపోర్ట్స్లో ఏమొచ్చింది? పోలీసులు ఏమన్నారు? నువ్వు నన్ను కాపాడు కదా, నా పేరేం చెప్పలేదు కదా. అభి నేను అర్థం చేసుకోగలను నువ్వేం ఆలోచిస్తున్నావు, కానీ ఐఎమ్ సారీ అభి. నువ్వు ఒక రాక్ స్టార్వి, నువ్వు చాలా పెద్ద సెలబ్రిటీవి, ఈ కేసు నుంచి బయటపడతావు. కానీ నేను ఒక మోడల్ అంతే, నా పేరు ఈ కేసులో వచ్చిందంటే. అవసరం రాలేదు. అంటే నా పేరు నిలబెట్టడం కోసం ప్రజ్ఞ ఈ నిందంతా తన మీద వేసుకుంది. నాకు ఒక విషయం అర్థం కావడం లేదు, తను అసలు ఎందుకు ఇలా చేసింది? ఒక్కసారి కూడా తన గురించి తను ఆలోచించలేదు. నన్ను కాపాడడానికి తను తన జీవితాన్ని పణంగా పెట్టేసింది. కమన్ లెట్స్ గో. నానమ్మా డబ్బులు ఇదిగో బాబు. తక్కువ అనిపిస్తే చెప్పండి. ధన్యవాదాలమ్మా, ధన్యవాదాలు. ఏ అభి, ఏమన్నావు మీ నీతో? సావిత్రి అని నిరూపించుకుంది కదా ఊరి పిచ్చోడా. నీ తలరాతతో తన తలరాతను కలుపుకుంది, కాపాడింది కదా తను నిన్ను. నేను మొదటి చూపులోనే తన్ని చూసి అర్థం చేసుకున్నాను తను వేలల్లో ఒక్కటి అని. అందుకే నేను తన్ని నా అభి కోసం ఎంచుకున్నాను. మిడిల్ క్లాస్ అమ్మాయే కావచ్చు, కానీ పెళ్లి విలువను తను అర్థం చేసుకుంది. తన సంస్కారంతో ఒక చక్కటి సంసారాన్ని కొనసాగిస్తుంది. ఈ కాలంలో అమ్మాయిల్లాగా కాదు తను, ఇంకా వాళ్లలాగా ఫ్యాషన్ హై క్లాసులో మునిగిపోయి ఉండడానికి. కాకపోతే ప్రేమగా మాట్లాడడం తనకి తెలియకపోవచ్చు, కానీ ప్రేమను నిలబెట్టుకోవాల్సి వచ్చినప్పుడు, నిజమైన తోడు అవసరమైనప్పుడు తను కేవలం వాళ్లవారి గురించే ఆలోచిస్తుంది, తన గురించి ఆలోచించదు. ఒక కూతురుగానే కాదు ఒక భార్యగా అవసరం వచ్చిందంటే తన సర్వస్వాన్ని పణంగా పెట్టేసి తన భర్తకి అండగా నిలబడుతుంది. తన భర్తకి ఎలాంటి నష్టము రాకుండా చూసుకుంటుంది. ఇక నేను వెళ్తాను బాబు. సురేష్
నీకు ఏ మొహం పెట్టుకుని ధన్యవాదాలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నా కుటుంబం మొత్తం నీ చెల్లెలికి ఏదైతే చేసిందో అదంతా కూడా మీరు మర్చిపోయి మా కుటుంబానికి హెల్ప్ చేశారు. నేనిప్పటికీ కూడా ఒకటే కోరుకుంటున్నాను, మా ఆకాష్ తన తప్పుని తెలుసుకుని తన కళ్ళు తెరిస్తే బాగుంటుంది అని. అలాగే మీ చెల్లెల్ని తను త్వరగా స్వీకరించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. నానమ్మ అయితే నా మనసులో మాట చెప్పింది. నేను అసలైన ఫీలింగ్స్ను వదిలేసి డబ్బులు నా స్టూపిడ్ అమ్మాయిల వెంట పడి తప్పు చేశాను. కానీ ఈరోజు డబ్బులు కూడా అన్నయ్య మీద ఉన్న కేసును కొట్టేయకుండా కాపాడలేకపోయాయి, కానీ ప్రజ్ఞ వదిన అన్నయ్యను కాపాడింది. ఒకవేళ ఇలా లెఫ్ట్ రైట్ చేయడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందంటే సగం ఇండియా ఇలాగే ప్యారెట్ చేస్తూ ఉంటుంది. సూపర్ మోడల్ తాను ఇలాగే కూర్చొని ఉండడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే అప్పుడు ఇండియా మొత్తం ఇంట్లోంచి బయటికి రాదు తెలుసా? నువ్వు ఇక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉండు, అక్కడ చష్మిష్ మాత్రం అభి కళ్ళకి కళ్ళ జోడిగా మారిపోతుంది. ఐ మీన్ తారలాగా మారిపోతుంది. నీకు ఇలా జరగాల్సిందే. ఏంటలా తినేసేలా చూస్తున్నా? ఈ రోజు వరకు అన్నయ్యకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అవన్నీ నీ వల్లే. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. ఆలియా నాకు అర్థం కావడం లేదు, ఏం చేయాలో. అక్కడ అభి ముందు కూడా నేను నా గురించే మాట్లాడాను. నేను ఈ కేసులో ఇరుక్కోకూడదు అన్నాను. అభి నా గురించి ఏమనుకుంటున్నాడో తెలియడం లేదు. నేను చాలా సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నానని అనుకుని ఉంటాడు. వావ్, అన్నయ్య ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి మాట్లాడకుండా నువ్వు నీ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేయాలని మాట్లాడొచ్చావా? నైస్. ఆలియా, ఇప్పుడు మనం వీటన్నిటి గురించి మాట్లాడుకుని టైం వేస్ట్, ఇప్పుడు ఏం చేయాలో దాని గురించి చెప్పు. ఆ చష్మిష్ తనని తన ప్రాబ్లం లో పడేసుకున్నట్టు నాటకమాడి అభిని ప్రాబ్లం నుంచి బయటకు లాగింది. ఎంత పెద్ద ప్లాన్ వేసిందంటే ఎవరు కూడా తనని వేలెత్తి చూపించలేరు. తను మెల్లమెల్లగా అభిని నాకు దూరం చేస్తుంది. అలియా, నాకెలా అయినా సరే అభి కావాలి. రిలాక్స్ తను, నీకు నీ బాయ్ ఫ్రెండ్ తిరిగి కావాలి, నాకు మా అన్నయ్య కావాలి. నేను నీకు హెల్ప్ చేస్తాను. కానీ ఎలా? నీకు తెలుసు కదా, తను నానమ్మ అన్నయ్య ముందు తనని తాను గొప్ప మనిషిని నిరూపించుకుంది. డోంట్ వరీ తను, ఇప్పుడు నువ్వు కూడా అలాంటిది ఏదైనా చెయ్యి. కానీ నేనేం చేయగలను చెప్పు? నేను ఒక మోడల్ ని మాత్రమే, ఆర్టిస్ట్ ని కాదు. నేను ఆ కళ్ళజోళ్ళగా డ్రామాలు ఆడలేను, అలా నా వల్ల కాదు. రిలాక్స్ స్వీట్ హార్ట్, నీకున్న అతి పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? నీకు అసలు కొంచెం కూడా ఓర్పు లేదు. నువ్వు ఆ కళ్ళజోళ్ళని ఎప్పుడైనా గమనించావా? తను ఎంత ప్రశాంతంగా అన్ని పనులు చేసేస్తుందో. ఒకవేళ తన్ని ఓడించాలంటే అప్పుడు మనం కూడా తనలాగా మారిపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా సరైన సమయం వచ్చే వరకు ఎదురు చూడడమే. ఆ సమయం వచ్చినప్పుడు నువ్వేం చేయాలో నేను చెప్తాను. టైం కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే ఆ చష్మిష్ అభిని తన వైపుకు పూర్తిగా తిప్పేసుకుంటుంది. ఇక పేషెన్స్ అంటావా? పేషెన్స్ గా ఉండి ఉండి నేనే స్వయంగా పేషెంట్ లా మారిపోతాను. ఇక అభి నా లైఫ్ నుంచి మాయ. డ్రైవ్ చేయాలని ఎందుకు మొండి పట్టు పట్టానో నాకే అర్థం కావడం లేదు. అప్పుడు ఈయన నాకు నేర్పించడానికి ప్రయత్నించారు, అదే సమయంలో నా వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది. అలాగే నేను చాలా భయపడిపోయాను, అందుకే మొత్తం తప్పంతా ఆయన మీద వేసుకున్నారు. నువ్వు ప్రవీణ్ ని డబ్బు కోసమే వలలో వేసుకున్నావు కదా, నీ కోసం తను నా చెల్లెలు ఆలియాను వదిలేశాడు. కానీ నువ్వు నన్ను చూసిన తర్వాత ప్రవీణ్ ని వదిలేశావు. నువ్వు మా అందరి జీవితాన్ని నాశనం చేసావు. ఎప్పుడైతే నువ్వు మా అందరి జీవితాలకు వచ్చావో ఆ క్షణమే మా అందరి మనసులు విరిచేసావు. ఆలియా ప్రవీణ్ మధ్యలో దూరావు, నీ కుటుంబాలందరికీ కూడా అబద్ధాలు చెప్పావు నువ్వు. అసలు ఏంటి అమ్మాయి, ఎందుకు ఇంతగా కన్ఫ్యూజ్ చేస్తోంది? నేను తనని ఎంతగానో టార్చర్ చేశాను, అయినా తను నాకు సహాయం చేసింది, కానీ ఎందుకు? కారణం ఏమై ఉంటుంది? తనకు సంతోషంగా ఉండాలి కదా.
నాకు ఆ పుస్తకం కావాలి. వద్దు, నేనే తీసుకుంటాను. ఒకవేళ నువ్వు నన్ను ఇంతగా ద్వేషిస్తున్నావు అంటే నా మొహం చూడటం కూడా నీకు ఇష్టం లేదంటే మరి నేను చేసిన తప్పని నువ్వు నీ మీద కింద కేసుకున్నావు. నా పక్కన ఉండటం అంటేనే నీకు శిక్షలాగా అనిపిస్తుందంటే నాకు శిక్ష పడకుండా ఎందుకు నువ్వు కాపాడావు? నన్ను జైలుకు వెళ్ళివాల్సింది, అప్పుడు నీకు జాబ్ ప్యాట్ దొరుకుండేది కదా. ఆలియా తన అత్తవారింట్లో ఉంటుంది, నేను జైల్లో ఉండేవాడిని. ఇక నువ్వు ఈ ఇంటికి యజమాని అయి ఉండేదానివి. ఏమనిపిస్తే అది చేయొచ్చు, ఎంత డబ్బు కావాలంటే అంత ఖర్చు చేసుకోవచ్చు. ఎందుకంటే నానమ్మ మీద నువ్వు నీ